వెల్కమ్ బ్యాక్ టు లాటిన్ టెక్ టీవీ. నేను మీ మాల్తి బాబు, మీరు చూస్తున్నారు లాటిన్ టెక్ టీవీ. ఈరోజు మంచి కంటెంట్తో వచ్చేసాను. షుగరు రెగ్యులర్గా మన ఇంట్లో అందరూ వాడుతూనే ఉంటారు. టీ, కాఫీ, తర్వాత స్వీట్ ఐటమ్స్, ప్రతి దాంట్లో షుగర్ లేకుండా అస్సలు మనం తిననే తినము. కానీ షుగర్ వల్ల ఏం జరుగుతుందో తెలుసా? అసలు షుగర్ ఎలా తయారవుతుందో తెలుసా? షుగర్లో ఏమేం కలుపుతారో తెలుసా మీకు? అవన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. జీవితంలో మీరు షుగర్ అనేది ముట్టుకోరు. నాకు తెలిసి అయితే మీరు ఖచ్చితంగా ముట్టుకోరు అనుకుంటున్నాను. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి చక్కెర మిల్లును 1868 బ్రిటిష్ వారు భారతదేశంలో స్థాపించడం జరిగింది. ఈ చక్కెర మిల్లును స్థాపించడానికి ముందు భారతీయ ప్రజలు స్వచ్ఛమైన స్థానిక బెల్లం తినేవారు. అందువల్ల వారు ఎప్పుడూ అనారోగ్యానికి గురి కావడం జరగలేదు. చక్కెర అనేది ఒక రకమైన విషం. అది అనేక వ్యాధులకు కారణమని నిరూపించబడింది. దీన్ని వివరంగా తెలియజేయడమైనది. చక్కెర తయారీ ప్రక్రియలో ఉపయోగించే ప్రధాన పదార్థం సల్ఫర్. బాణాసంచ తయారీలో ఉపయోగించే ఈ మసాలా సల్ఫర్. సల్ఫర్ చాలా భారీ రసాయన మూలకం. అది మానవ శరీరంలోకి వెళ్ళి తర్వాత దాన్ని బయటకు తీయటం అసాధ్యం అవుతుంది. చక్కెర చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. దీనివల్ల గుండెపోటు వస్తుంది. చక్కెర శరీర బరువును అధికంగా పెంచుతుంది. దీనివల్ల ఊబకాయం వస్తుంది, అంటే బాగా వెయిట్ పెరుగుతారు. చక్కెర రక్తపోటును పెంచుతుంది. మెదడు తాటికి చక్కెర ప్రధాన కారణమని నిరూపించబడింది. ఆధునిక వైద్య శాస్త్రం చక్కెరలో తీపి రుచిని సుక్రోజ్గా గుర్తిస్తుంది. సుక్రోజు మానవులకు మరియు జంతువులకు జీర్ణించుకోవటం చాలా కష్టం. చక్కెర తయారీ ప్రక్రియలో 23 హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తారు. డయాబెటీస్కు ప్రధాన కారణం చక్కెర. కడుపు పుండుకు ప్రధాన కారణం ఏంటో తెలుసా? చక్కెర. శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుదల చక్కెర వల్ల వస్తుంది. పక్షవాతం రావడానికి చక్కెర ప్రధాన కారణం. సాధ్యమైనంత వరకు మనం చక్కెరను వదిలేయటం చాలా మంచిది. చూశారు కదా ఫ్రెండ్స్, చక్కెర మనకి ఎంత హానికరమో దాన్ని వదిలేసి ఆల్టర్నేటివ్గా మనం బెల్లాన్ని యూస్ చేయడం చాలా మంచిది. స్వచ్ఛమైన బెల్లం తినడం ఆరోగ్యానికి మంచిది, మన వెయిట్ లాస్ కూడా అవ్వకుండా ఉంటాము. చూశారు కదా వీడియో. ఇక నుంచి మనము చక్కెరకు బదులుగా బెల్లాన్ని యూస్ చేద్దాం. ఓకే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా మంచి మంచి వీడియోస్ ఎప్పుడు అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి. ఓకేనా? మరో కంటెంట్తో, మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మీ మాలతీ బాబు, చూస్తూనే ఉండండి లాటిన్ టెక్ టీవీ. బాయ్.